ఢిల్లీ అపోలో ఆసుపత్రిపై కరోనా మృతురాలి కుటుంబం దాడి చేసింది. వైద్యం నిరాకరించినందుకే రోగి చనిపోయిందన్న కోపంతో మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అయితే తమకు ఫిర్యాదు అందలేదని దక్షిణ ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ తెల్లవారుజామున విషమ పరిస్థితిలో ఉన్న కరోనా బాధితురాలిని ఆమె కుటుంబం ఆసుపత్రికి తెచ్చినట్లు అపోలో ప్రతినిధి తెలిపారు. బాధితురాలి పరిస్థితిని గమనించిన వైద్యులు ఆసుపత్రిలో పడకలు లేనందున మరో వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించినట్లు చెప్పారు. కాసేపటికే కరోనా రోగి చనిపోయినట్లు అపోలో ప్రతినిధి పేర్కొన్నారు. దీంతో రెచ్చిపోయిన మృతురాలి బంధువులు వైద్యులు ఇతర సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు చెప్పారు. బాధితురాలు మృతి చెందడం బాధాకరమన్న అపోలో ఆసుపత్రి ప్రతినిధి, అయితే అలపెరగకుండా సేవలందిస్తున్న వైద్యులు ఇతర సిబ్బందిపై దాడి చేయడంతో కంగు తిన్నట్లు చెప్పారు. ఆసుపత్రి ఫ్లోర్పై రక్తపు మరకలు, పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. अरे वो क्या उठा